ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది దాదాపుగా టిఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈరోజు మునుగోడు ప్రజలకు సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వ పథకాలు అయితేనేది సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పాలనకు సంబంధించిన విషయం అయితేనేందుకు కూడా ప్రజలకు చేరవేసేందుకు చాలా మంది కూడా ఈరోజు మునుగోడుకు పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కొంతమంది కు సంబంధించిన వీర భక్తులు వాళ్ళు చేసే ప్రచారం చాలా విలుప్తంగా ఉంది ప్రస్తుతం మనతో పాటు మహేష్ ఉన్నారు ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రచారం చేస్తున్నారు ఈ విధంగా ఒక వికలాంగుడు అయ్యింది కూడా ఇక్కడ చాలా మంది ప్రజల్ని కూడా ఆయన ఒక ప్రభావితం చేస్తున్న పరిస్థితి ఆయన ఎక్కడ ఉందో ఒకసారి మనం తెలుసు కనుకుందాం భయ ఎక్కడి నుంచి వస్తున్నారు లింగాపూర్ తాండా మూడుచింతలపల్లి మండల్ మేడ్చల్ జిల్లా నుంచి వస్తున్నాన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం గత పదకొండు రోజుల నుంచి ఈ యాత్ర కొనసాగి జనచైతన్య యాత్ర పెట్టుకొని కొనసాగిస్తున్నాన్న ప్రభుత్వం ప్రపంచం మొత్తం తెలంగాణ చూసి నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ రూపుదిద్దిన వేళలలో నేను కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో నేను కూడా లబ్ధి పొందుతున్నాను ఆసరా పెంచిన లబ్ధి పొందుతున్నాను అలాగే తండాలను గ్రామ పంచాయతీ చేసిన కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక గిరిజన బిడ్డగా నేను యాత్ర కొనసాగిస్తూ వస్తున్నాను అంటే ఎప్పుడూ అయింది చెయ్యి ఎట్లా అసలు ఏం జరిగింది ఇరవై సంవత్సరాల క్రితము పసరు పసరు గట్టి సర్జనమితికలు పడితే మా అమ్మ నాన్న ఊర్లో నాటు వైద్యం చేయసరికి ఇరవై సంవత్సరాల క్రితము పసరు గట్టితోటి దానివల్ల పాయిజన్ అయ్యి కొట్టేయడం జరిగిందన్న అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎన్నికైన తర్వాత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఊరు తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నాను అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎట్లా అంటే ఇప్పుడు బైక్ మీకు చేయి లేకుండా కూడా ఎట్లా నడిపిస్తారు అది అంటే ఇది నాకు నేను లేని దాని గురించి ఎప్పుడు ఆలోచించను అన్న ఉన్నదాంతో ఏం చేయాలా మనకంటే ఒక ప్రత్యేకత ఉందని అని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నా లెక్క వికలాంగులు చాలామంది ఉంటారన్న వాళ్ళు అంటే కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నాం కదా సో లేని దాని గురించి ఆలోచన చేయకుండా ఉన్నదాంతో ఏం చేయాలి మనం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలలో మా లాంటి వికలాంగులకు చేయతం కేసీఆర్ గారికి మా వికలాంగులందరి సోదరు తరఫున మేము సంఘీభావం తెలుపుకుంటూ మేము మా మా అందరి ఓటు కారుగుర్తికే ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎక్కడ ఉంటారన్న మామూలుగా డైలీ ఇప్పుడు పదకొండు రోజులు ఇక్కడే ఉంటున్నాను చెప్తున్నారు మీరు అంటే స్టే ఎక్కడ చేస్తారు అంటే ప్రచారం ఎవరో దగ్గరికి వెళ్తారు ఏ విధంగా ప్రభుత్వ పథకాల ముందుకు తీసుకెళ్తారు ప్రజల ముందుకు అంటే అన్న ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఊర్లలో అన్ని గల్లీలలో ఊర్లలో తిరిగేసి దాని తర్వాత ఎక్కడన్నా సెల్టర్ హాల్ కానీ గుళ్ళు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడన్నా మనకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ వెళ్ళి మనం పడుకోవడం జరుగుతుందన్న ఎందుకంటే మనము కష్టపడడానికి వచ్చాము కష్టపడుతూ ఉంటాము తెలంగాణ ఈ మునుగోడు గడ్డపై కారు గుర్తు పైన ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ అలాగే గులాబీ జెండా మునుగోడుపై ఎగిరేవేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను అన్న అంటే మామూలుగా మీరు ఎప్పుడు టీఆర్ఎస్కు ఫ్యాన్ అయ్యారు సీఎం కేసీఆర్ గారికి ఎప్పుడు ఫ్యాన్ అయ్యారన్న అని తెలంగాణ ఉద్యమంలో నుంచి ఫ్యాన్ ఫ్యాన్గా ఉన్నానన్న అలాగే మనకు మనకు మెయిన్గా అంటే కేటీ అన్న గారు చూసుకుని చెప్పుకోవాలి కేటీఆర్ గారికి సంబంధించి ఇందాక మీ గుండెల మీద కూడా చూసిన టాటూకి సంబంధించి అంటే ది లీడర్ ది లీడర్ అని చెప్పేసి అంటే ఏంటన్నా దీన్ని కాన్సెప్ట్ ఏంటి అన్న మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏ చిన్న ఏ చిన్న ప్రాబ్లం ఉందని కానీ కేటీఆర్ అన్న గారు తెలిసినా కూడా ఆయన అప్పుడే రెస్పాండ్ అయ్యి ఆయన పుట్టినరోజు సైతము ఆయన జన్మదినాన్ని పుట్టిన సైతం హంగు హరిబాట లేకుండా మన వికలాంగులకు త్రీ వీలర్ వెహికల్స్ అలాగే పంచాలని గిఫ్ట్ మే స్పై కార్యక్రమం చేపట్టుకొని మాలాంటి వికలాంగులు చేతిన్యం కేటీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన అభిమానిగా ఇప్పటి నుంచి కాదన్న తెలంగాణ ఉదయం నుంచి అన్నతోనే అభిమానిగా ఉంటున్నాను రెండు వేల పదహారులో అన్న కేటీఆర్ అన్న బర్త్డే రోజు నాడు ఇట్లా టాటూ వేసుకోవడం జరిగిందన్న ప్రతి బర్త్డేకి కేటీఆర్ అన్న ప్రతి బర్త్డేకి ఏదో ఒక వింతగా ఉండి అన్నకు శుభాకాంక్షలు ఇప్పుడు మొత్తానికన్నా ఇప్పుడు మునుగోడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నా అన్న ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మే ఏ ఇంటికి వెళ్ళినా గడపకెళ్ళినా కూడా మేము ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మేము లబ్ధి పొందినాము ఈసారి మా ఓటు కారు గుర్తుకు ఇచ్చి గెలిపిస్తాం అనుకుంటున్నారు ఎందుకంటే అన్న మేము ఈ ఓటు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది ఎన్ను దేనికోసం వచ్చింది ఎవరు ఎమ్మెల్యే చచ్చిపోతే వచ్చిందా లేకుంటే మా ఎమ్మెల్యే పదా పద్దెనిమిది వందల కోట్లకు అమ్ముడు పోతే వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందన్న కాబట్టి మునుగోడు గడ్డపైన గులాబీ జెండా నెగరవేసి ఈ యొక్క ఉన్న ఒక సంవత్సర కాలంలో ఈ యొక్క మునుగోడును బంగారు మునుగోడు చేసే నాయకుడు కేసీఆర్ అందరు నమ్ముతున్నారు మనకు మనకు బొట్టు పెట్టి నన్ను వెలుస్తున్నారన్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా చూస్తున్నాం అంటే మీరు ఒక పాంప్లెట్ కూడా ఏదో కొట్టించినట్టున్నారు కానీ అంటే మీరు మీరు స్వయంగా కొట్టించిన లేకపోతే పార్టీ నుంచి వచ్చిందా ఇది పార్టీ నుంచి మా వికలాంగులో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మా వికలాంగులో ఈ కాన్ఫరెన్సీలో సుమారు పదిహేను సుమారు ఆరు వేల మంది వికలాంగులు ఉన్నారన్న ఆ అందరు వికలాంగులకు మనము మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తుంటూ వెళ్తున్నామన్న వాసుదేవరెడ్డి గారు అలాగే శ్రీనివాస శ్రీనన్న గారు అలాగే మన లక్ష్మణన్న అన్న మరణ లక్ష్మ మల్లారెడ్డి అన్న వారి అందరం కలిసి డివైడెడ్ డివైడ్ చేస్తున్నాం మీకు వస్తుందన్న పెన్షన్ పెన్షన్ వస్తుంది కాబట్టి ఇంత మీద చేస్తున్నాం అన్నమాట వికలాంగులకు చేత కేసీఆర్ గారికి మన మునుగోడు ప్రజలకు సంబంధించి కూడా మీరు ఇప్పటివరకు ఎన్ని మండలాలు కవర్ చేశారు ఎక్కడెక్కడ గ్రామాలు తిరిగారు సుమారు లాస్ట్ పదకొండు రోజుల నుంచి ఒక మూడు మండలాలు కవర్ చేసుకుంటూ వస్తున్నాను అన్ని మండలాలు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ ఒక్కొక్క మెయిన్ మెయిన్ ఊర్లు అయితే ఉన్నాయో ఎక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటున్నారో వాళ్ళ మార్నింగ్ పూట వాళ్ళు వర్క్ చేసే దగ్గర వెళ్ళేసి కూడా ప్రచారం చేయడం జరుగుతున్నాను మన పాటలు పెట్టుకుంటూ మన సంక్షేమ పథకాల్లో అన్ని వివరించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తూ చేస్తున్నాను ఎట్లా యూత్ నుంచి ఇక్కడ ఎట్లా ఉంది ఈ మునుగోడు ప్రజల యూత్ ఏ విధంగా చూస్తున్నారు ఈ ఎన్నికని ఈ ఎన్నికలు మా అంటే చదువుకున్న యువత వాళ్ళకి అందరికి అర్థం అయింది ఎందుకంటే ఇది దేనివల్ల ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు మన ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగ వృద్ధి ఉద్యోగాలు ఇప్పుడే కొత్తగా ప్రకటించారు కేసీఆర్ గారి ప్రభుత్వము అలాగే ముందు ముందు కూడా ఇంకా యువతకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని చెప్పేసి యువతకు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా కేసీఆర్ గారు వెన్నంటే ఉంటున్నారన్న అంతేనా తను నిన్న సంబంధించి కూడా ఏదైతే ఉన్నారో ఇప్పుడు బీజేపీ నేతలు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండే మన రాజగోపాల్ రెడ్డి ఈరోజు రోజు మళ్ళీ బీజేపీకి వచ్చారు అంటే ప్రజలకు సంబంధించిన దాంట్లో దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు ఆయన గురించి అంటే ప్రజలలో ఏ దృష్టి ఉందంటే ఇప్పుడు మునుగోడు అభివృద్ధి చెందాలి జానికే నేను అభి రాజీనామా చేస్తున్నాను అంటున్నారు కానీ ఇదే అభివృద్ధి చెందాలనుకుంటే ఎమ్మెల్యేకి గెలిచినప్పుడే ఆ రోజు రాజీనామా చేస్తుంటే బాగుండే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆయన వేజ్ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరం వారం మూడు సంవత్సరాలు వేజ్ చేసి దాని తర్వాత ఈయన ఈయన డబ్బుకు అమ్ముడు పోయి ఇప్పుడు రాజకీయాల్లో దాని ఒక అలుచుక పెడుతున్నారు సంఘీభావం తెలపాలి నాకు నేను మునుగోడు అభివృద్ధిగా అని చెప్పి అంటున్నాను ఇదంతా జూటకం అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసిపోయింది ఆ చూటకాన్ని ప్రజలు ఎప్పుడు నమ్మరు తెలంగాణ ప్రజలు ఈ మునుగోడు ప్రజలు చాలా మంచివాళ్ళు చాలా ఆలోచన చేసి ఎవరైతే ఉన్న నాయకుడు ఉంటారో ఆ నాయకుడు మాకు ఏం చేశాడని తెలుసుకొని చేసేవాళ్ళు కాబట్టి ఈసారి మన రాజగోపాల్ని ఓడించి ఆయన అమ్ముడు పోయిన దానికి ప్రతికారం తీర్చుకుంటామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారన్న ఒక దివ్యాంగుడిగా అన్న ఇప్పుడు మునుగోడు ప్రజలు అంటే మొత్తానికి ఇక్కడ ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువగా ఉంటారు చాలా మంది మీరు చూస్తూ ఉంటారు మీ మీటింగ్స్లో కూడా అట్లాంటి ఇట్లాంటి ఫ్లోరైడ్ మొత్తం కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం హాయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా రూపుమాపింది దీని మీద బట్టి ఒక దివ్యాంగులు నువ్వు చాలా సంతోషంగా ఉందా ఎందుకంటే ఇప్పుడు నల్లగొండ జిల్లా అనగా గుర్తుకొచ్చేది మనం ఫ్లోరైడ్ రైతు కానీ గత ఏడు సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా నీరు ఇచ్చి కలుషితం లేని నీరు ఇచ్చి ఇప్పుడు ఏ యొక్క ఈ ఫ్లోరైడ్ రహిత పాలన చేస్తున్నందుకు కేసీఆర్ గారికి మా వికలాంగుల తరఫున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముందు ముందు కూడా మా వికలాంగులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు కో కో కోరుకుంటున్నా మొత్తానికి ఇది అంటే ఒక దివ్యాంగుడు అయ్యుండి కూడా ఒక బైక్పై తెలంగాణ సంక్షేమ పథకాలు అయితేనేది మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఆవశ్యకత సంబంధించి కూడా ప్రజలకు చెప్పుకుంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి మహేష్కు ఈరోజు దాదాపుగా పదకొండు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఎక్కడైతే స్టే ఒక గుళ్ళల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో స్టే చేస్తూ కూడా స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ సరఫంగా ఈరోజు ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సురేందర్తో కలిసి పండరి మునుగోడు నుంచి